స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, లెట్ మీ జస్ట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యు. ఐ యామ్ వెంకట్, ది డైరెక్టర్ ఆఫ్ ఇంగ్లీష్ కనెక్ట్స్, అండ్ ఐ యామ్ ఎ లాంగ్వేజ్ ట్రైనర్, ఐఎల్టిఎస్ ఎక్స్పర్ట్, డ్యూలింగో కోచ్. As far as my experience is concerned, I have been into training domain over the last 10 years. I worked in renowned organizations where I gained versatile experience. I have recently started English Connects, a one-step solution for IELTS, Duolingo and spoken English aspirants. Today, I have come in front of you with a good lesson, that is how to give your introduction at interview. So, interviews lo man chala mandiki introduction cheppalekapovatam valla immediate ga bayataku vastamu. ఎస్పెషలీ చెప్పాలంటే చాలా మందికి బాడీ లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు, ఏ పాయింట్ చెప్పాలో తెలీదు. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఇవన్నీ కవర్ చేయబోతున్నాను. ఫస్ట్, ఎప్పుడైనా మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఫోబియా అనేది ఉండకూడదు. ఫోబియా అంటే అక్కడ ఏం అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని. ఎందుకంటే ఆల్వేస్ ఫస్ట్ మనం ఇంట్రడక్షన్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎలాంటి పాయింట్స్ చెప్పాలి, ఏ పాయింట్స్ చెప్పాలి, గుడ్ మంచి వేలో ప్రిపేర్ అయితే ఈజీగా ఇంటర్వ్యూని మనం క్రాక్ చేయొచ్చు అనమాట. So first and foremost, so you have to begin your presentation with wishes. Meer interviewer chamber lopal ki vellin tarvata meeku seat offer chesin tarvata meer presentation start chesetappudu first and foremost leave a good impression. So first impression will be the best impression. Ela impression ivvali ante, so greet the interviewer in a formal way of greeting. So wish the interviewer with good morning or good afternoon or good evening. So based on the time of the day, అంటే మీరు కలిసిన సందర్భాన్ని బట్టి గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్ లేదా గుడ్ ఈవినింగ్ చెప్పాలి. సో మోస్ట్లీ చాలా మంది హాయ్ హలో అంటారు. హాయ్ హలో అనేది ఇన్ఫార్మల్ వే ఆఫ్ గ్రీటింగ్. సో ఇంటర్వ్యూవర్ కనుక మీకు హాయ్ అని చెప్తే చెప్పుకోవచ్చు, బట్ మోస్ట్లీ మనం ఇంప్రెషన్ అనేది ఇవ్వటం కోసం మనం స్టార్ట్ చేయాల్సిన ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్ లేదా గుడ్ ఈవినింగ్ అనమాట. సో తర్వాత వచ్చేసి మీ నేమ్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. దెన్ హౌ డు యూ ఇంట్రడ్యూస్ యువర్ నేమ్? దెర్ ఆర్ సర్టన్ ప్రేజెస్ హియర్, కొన్ని ప్రేజెస్ ఉన్నాయి. మై నేమ్ ఈజ్ లేదా ఐఆమ్, ఈ రెండింటిలో ఏదో ఒక ప్రేజ్ తీసుకొని మనం నేమ్ని చెప్పొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, నేనే ఇంటర్వ్యూని కలిసాను. సో గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈజ్ వెంకట్, ఆర్ ఐఆమ్ వెంకట్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పీపుల్ కమిట్ మిస్టేక్ హియర్, దట్ ఈస్ మై సెల్ఫ్ అంటారు. ఇక్కడ మై సెల్ఫ్ అనేది వాడకూడదు, బికాస్ మై సెల్ఫ్ అంటే ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్. అండ్ మనం స్ట్రెస్ చేసేటప్పుడు, ఎప్పుడైతే ఎంఫోసిస్ చేసేటప్పుడు మన నేమ్ గురించి, అటువంటి సందర్భంలో మనం మై సెల్ఫ్ అనేది వాడతాం. సో బేసికల్లీ ఏం చెప్పాలి, మై నేమ్ ఈజ్ లేదా ఐఆమ్. తర్వాత యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, లైక్ యునో వైల్ రిఫరింగ్ యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్, ఫస్ట్ లెట్స్ బిగిన్ విత్ యువర్ ఫాదర్స్ నేమ్. ఫర్ ఇన్స్టెన్స్, మై నేమ్ ఈజ్ వెంకట్, మై ఫాదర్స్ నేమ్ ఈజ్ ఏడుకొండలు. And as far as my family is concerned, my family consists of 7 members. Ila cheppochu leda I have a beautiful family which consists of 7 members, or I have a joint family. Ee madhya kalamlo ekkuva joint family culture ledu, intaku mundu aithe joint family culture undedi. So meedu kanaka joint family, for instance, your family consists of grandparents and uncle, aunt, in-laws, ila unte manam joint family ani cheppochu. ఇంకొక వర్డ్ ఏంటంటే యూ కెన్ ఆల్సో సే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అలా చెప్పుకోవచ్చు. అలా కాదు, మీ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ, అటువంటి టైంలో ఎలా చెప్పవచ్చు, ఐ హ్యావ్ అ స్మాల్ ఫ్యామిలీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 3 or 4 మెంబర్స్, ఇలా చెప్పుకోవచ్చు అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ డీటెయిల్స్. అండ్ దెన్ లొకేషన్, లొకేషన్ గురించి చెప్పాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే లొకేషన్ గురించి చెప్పేటప్పుడు చాలామందికి చిన్నపాటి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అనమాట. ఎలా అంటే, మనం లొకేషన్లో కరెంట్ లొకేషన్ ఉంటుంది, పర్మనెంట్ లొకేషన్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్, మీరు ఎక్కడో పుట్టుంటారు, తర్వాత హైదరాబాద్కు లేదా ఏదైనా సిటీకి వచ్చి ఇక్కడ జాబ్ ట్రయల్స్ వేస్తూ ఉంటారు, లేదా ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ షిఫ్ట్ అయి ఉంటారు. అటువంటి టైంలో మనం ఏం చేస్తామంటే, ఎలా చెప్పాలో తెలియదు, సింపుల్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ లొకేషన్ ఈజ్ మై కరెంట్ లొకేషన్ ఈజ్. ఫర్ ఇన్స్టెన్స్, మై కరెంట్ లొకేషన్ ఈజ్ హైదరాబాద్, బట్ ఐఎమ్ ఎ నేటివ్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, అలా చెప్పొచ్చు. లేదా ఐ హెయిల్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ బట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, ఇలా చెప్పొచ్చు. లేదా ఐఎమ్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్, ఐ హ్యావ్ రీసెంట్లీ షిఫ్టెడ్ టు హైదరాబాద్ ఫ్రమ్ మై హోమ్ టౌన్. సో అలా, అలాగే మై హోమ్ టౌన్ చెప్పొచ్చు. చాలామంది విలేజ్ అంటారు, ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ విలేజ్ ఇక్కడ హోమ్ టౌన్ వాడితే ఇట్ సౌండ్స్ మోర్
ఫ్లూయెంట్, చాలా ఫ్లూయెంట్గా ఉంటుంది. ఇట్ సౌండ్స్ ఆల్సో గుడ్, చాలా బాగుంటుంది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ మై విలేజ్, ప్లీజ్ రెఫర్ మై హోమ్ టౌన్. ఓకే, దెన్ ద ఫర్దర్ పాయింట్ ఈస్ హాబీస్. సో హాబీస్ గురించి చెప్పాలి, ఇట్స్ ఇంపార్టెంట్ టు డిస్క్రైబ్ యువర్ హాబీస్ సచ్ ఎ వే దట్ ఇంటర్వ్యూవర్ ఫైండ్స్ యూ ఇంట్రెస్టెడ్. సో నీ ప్రొఫైల్లో కొంచెం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి ఈ హాబీస్ చూస్తే అర్థమయ్యేటట్టు మీరు డిస్క్రైబ్ చేయాలి. ఎలా డిస్క్రైబ్ చేయాలి అంటే, సో గుర్తుపెట్టుకోండి, మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ మూవీస్. సో ఎందుకు ఇవే చెప్పాను అంటే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాబీస్ అంటే ఏంటి అంటే, హాబీస్ అంటే ది థింగ్స్ దట్ వీ లైక్ టు డూ, మనం ఇష్టంగా చేసే పనులని హాబీస్ అని చెప్తాం అనమాట. ఇలాంటి హాబీస్ గురించి మనం చెప్పేటప్పుడు వీ షుడ్ నెవర్ ఎవర్ టెలింగ్ లైస్ టు ద ఇంటర్వ్యూవర్. ఎప్పుడు కూడా మనం ఫేక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు. ఫర్ ఇన్స్టెన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ వాచింగ్ మూవీస్, సో ఐ కెన్ సే ఐ రీడ్ బుక్స్. నేను బుక్స్ అవుతాను, ఐ హ్యావ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ బుక్ హ్యాబిట్. సో బుక్ హ్యాబిట్ని బాగా నాకు ఉంది, ఎక్స్టెన్సివ్ బుక్ హ్యాబిట్ రీడింగ్ అని చెప్పాను. దట్ కేస్ ఏమవుతుంది, దెర్ కుడ్ బి క్వశ్చన్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూవర్ ఆస్కింగ్ దట్ కెన్ యూ రిఫర్ మీ ద రీసెంట్ బుక్ దట్ యు హ్యావ్ రెడ్ అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ బుక్ నేమ్ గురించి చెప్పడానికి కొంచెం తడబడుతూ ఉంటాం. అలాగే ఆ బుక్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఆ బుక్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ గ్యాదర్ చేయటం జరుగుతుంది. సో అటువంటి టైంలో మనం ఫేక్ కానీ ఫాల్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా ఇంటర్వ్యూ నుంచి బయటకు రావటం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మై హాబీస్ జెన్యున్గా ఇవ్వండి. మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ వాచింగ్ మూవీస్. సో తర్వాత మనం, సో వీ షుడ్ టాక్ అబౌట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సో చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే ఎడ్యుకేషన్లో ఏం చెప్పాలి, సో హౌ టు డిస్క్రైబ్ అవర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇక్కడ ఏమవుతుందంటే, సో సింప్లీ రిఫర్ ద మోస్ట్ రీసెంట్ డిగ్రీ. ఓకే, యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. లెట్ అస్ సే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ది బిగిన్ సీయింగ్ ఐ స్టడీడ్ మై ఎస్ఎస్సీ ఇన్ సో అండ్ సో విలేజ్, ఆఫ్టర్ దట్ ఐ కేమ్ టు సిటీ అండ్ ఐ స్టడీడ్ ఇంటర్మీడియట్ ఇన్ శ్రీ చైతన్య నారాయణ, ఇలా చెప్తుంటారు. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు స్పీక్ ఆల్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, సింప్లీ రెఫర్ ద మోస్ట్ రీసెంట్ డిగ్రీ. ఫర్ ఇన్స్టెన్స్, ఐ హ్యావ్ రీసెంట్లీ డన్ మాస్టర్స్, సో ఇలా చెప్పుకోవచ్చు. అలాగే యూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ లైఫ్ ఎయిమ్ గురించి చెప్పాలి. సో ఏంటి, వాట్స్ యువర్ గోల్, మీ గోల్ గురించి డిస్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా కూడా మీరు అప్లై చేసిన జాబ్కి, ఇంటర్వ్యూ ఇస్తున్న జాబ్కి రిలెవెంట్గా చెప్తే ఖచ్చితంగా ఇది బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్, సో మై ఎయిమ్ ఈస్ టు బికమ్ ఎ టీఎల్ ఇన్ దిస్ కంపెనీ. ఇలా చెప్తే మీకు ఏమవుతుందంటే, యూ కెన్ లీవ్ అ గుడ్ ఇంప్రెషన్ టు ద ఇంటర్వ్యూ, అలా ఇంప్రెషన్ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మై ఎయిమ్ ఈజ్ టు, ఇలా స్టార్ట్ చేయండి. దెన్ అచీవ్మెంట్స్, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అచీవ్మెంట్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఎప్పుడైనా కూడా అసలు ఫస్ట్ అచీవ్మెంట్స్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. అచీవ్మెంట్స్ అంటే ఏంటంటే మనం సాధించినవి. లెట్ అస్ సే ఫర్ ఇన్స్టెన్స్, నువ్వు ఎప్పుడైనా కూడా బ్యాక్ చూసుకుంటే, వెన్ యూ లుక్ బ్యాక్, ఇట్ మేక్స్ యూ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. సో యూ షుడ్ బి టేకింగ్ ప్రైడ్ ఇన్ డిస్క్రైబింగ్ యువర్ అచీవ్మెంట్స్. ఫర్ ఇన్స్టెన్స్, నేను ఐ వాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్ మై చైల్డ్హుడ్, ఐ ప్లేడ్ ఇన్ స్టేట్ క్రికెట్ కాంపిటీషన్, ఐ వాజ్ ఆల్సో అ క్రికెట్ టీమ్ క్యాప్టెన్ డ్యూరింగ్ మై స్కూల్ డేస్. ఇలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుందంటే, దోస్ క్వాలిటీస్ విల్ ఎలివేట్ యువర్ పర్సనాలిటీ యాజ్ అ లీడర్. ఓకే, అలా మీరు మంచి టీమ్ ప్లేయరా, మంచి లీడరా, ఇలాంటివన్నీ కూడా ఎలివేట్ చేస్తాయి మీ పర్సనాలిటీ. సో ఈజీగా మీరు ఇంటర్వ్యూవర్కి ఒక ఇంప్రెషన్ ఇవ్వగలిగిన ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత స్ట్రెంగ్స్ గురించి చెప్పాలి. ఆల్వేస్ రిమెంబర్ టు డిస్క్రైబ్ యువర్ స్ట్రెంగ్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్ అవుట్ సీయింగ్ దిస్. ఇది చెప్తే వీక్నెస్ చెప్పాలి అని, వీక్నెస్ కూడా చెప్పొచ్చండి. ఇది చెప్పాక ఎలా చెప్పాలో చెప్తాను. స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే వాట్ యువర్ గుడ్ ఎట్. ఫర్ ఇన్స్టెన్స్, ఐఎమ్ గుడ్ ఎట్ వర్కింగ్ ఇన్ ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్. సో ఇది నేను ఒక కంపెనీలో, ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్కి అప్లై చేశాను. సో అప్పుడు ఏం చెప్తాను, నేను ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేయగలను, సో ప్రెషర్లో వర్క్ చేయగలను, అలాగే నేను ఐఎమ్ అ గుడ్ టీమ్ ప్లేయర్ అండ్ ఐఎమ్ వెరీ అమికబుల్ పర్సన్. అమికబుల్ అంటే వెరీ ఫ్రెండ్లీ అని. సో ఇలాంటి స్ట్రెంగ్స్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే, సో పీపుల్ కెన్ రికగ్నైజ్ యూ యాజ్ అ గుడ్ పర్సన్ అండ్ యు ఆర్ ద రైట్ ప్రొఫైల్ ఫర్ ద కంపెనీ. ఈ కంపెనీకి ఇది రైట్ ప్రొఫైల్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అండ్
స్ట్రెంగ్త్ చెప్పిన తర్వాత డెఫినెట్లీ దర్ కుడ్ బి ఎ క్వశ్చన్ అరైజింగ్ టువార్డ్స్ యూ, డిస్క్రైబ్ యువర్ వీక్నెస్. సో వీక్నెస్ గురించి చెప్పమంటారు. వీక్నెస్ చెప్పేటప్పుడు ఏంటంటే, బీ కేర్ఫుల్, బీ జెన్యున్, డు నాట్ లై టు ది ఇంటర్వ్యూ. సింపుల్గా వీక్నెస్ చెప్పేటప్పుడు ఏంటంటే, అది మీకు ప్రాబ్లమాటిక్గా ఉన్నప్పటికీ కంపెనీకి ఇట్ షుడ్ నాట్ అఫెక్ట్ యువర్ యూనో వర్క్ ప్రొఫైల్. వర్క్ ప్రొఫైల్ని అఫెక్ట్ చేయకుండా చెప్పాలి. ఎలా చెప్తాం మనం అంటే, ఫర్ ఇన్స్టెన్స్ whenever see during weekends I spend more time for sleeping. So nenu ekko sleep nidripothu untanu weekends lo. So generally companies lo, corporate companies lo, weekends anedi manam holidays ku ostundi kabatti manam nidripotalo tappem ledhu. Adi nee problem kaani personal ga company ki emi affect cheyadu anamata. I'm a foodie, nu baaga tintanu, I want to control my diet. సో ఇది నీకు ప్రాబ్లం, ఇట్ వోంట్ బి ఎ ప్రాబ్లం టు ద ఆర్గనైజేషన్ వేర్ యు ఆర్ వర్కింగ్. సో ఇలాంటివి గుర్తుపెట్టుకొని వీక్నెస్ని రెఫర్ చేసేటప్పుడు స్మార్ట్గా చెప్పాలి. అండ్ ఫైనల్లీ గ్రాటిట్యూడ్. సో మనం చాలామంది మిస్ చేస్తుంటాము, ఇది అవకాశం ఇచ్చినందుకు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం ప్రజెంటేషన్ కవర్ చేస్తున్నప్పటికీ ఫైనల్గా మనం ఒక చిన్నపాటి స్మైల్తో ఇంప్రెషన్తో బయటకు వెళ్ళాలంటే, సో వీ షుడ్ థ్యాంక్ దెమ్. సో ఎలా చెప్పాలి అంటే, థ్యాంక్స్ ఎ లాట్ for giving me this opportunity, thanks in turn for letting me speak about myself. ila meeru conclude chesetappudu ila manchi phrases use chesi gratitude cheppi you can conclude your presentations. So that's all about giving your introduction at interview. Hope you have understood. So I'll be back with new lesson very soon. Thank you, bye. Suman TV lo mee personal and business promotions kosam kindi number ki contact cheyandi.